ఎలా ఉన్నారు? ఇవాళకి మన రెసిపీ వచ్చేసి వాక్కాయలతోటి ఆవకాయ చేయడం. ఎలా? చాలా ఈజీ అండి బాబు. సింపుల్గా అయిపోతుంది కూడా. వేడివేడి అన్నంలో తింటే టేస్టీగా ఉంటుంది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలన్నీ నేను వీడియో మధ్యలో చెప్తాను, చూడండి. కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక గ్లాస్ ఉప్పు, ఒక గ్లాస్ కారం. అంటే కొలత సేమ్గా ఉండాలి కదా ఉప్పు కారం అనేది, లేకపోతే టేస్ట్ అనేది పాడైపోతుంది. ఇదేమో నిల్వ పెట్టుకోవచ్చు, ఒక 10-15 డేస్ వరకు ఉంటుంది. తాలింపు గింజలు తెలిసినవే మీకు, కరేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు. ఈ వాక్కాయలు అంటే కల్లింగకాయలు అంటాం మేము. అవి క్లీన్గా తుడిచి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇలా 4 భక్షల్లాగా అంటే 4 పీసెస్ చేసుకొని అవి లోపల సీడ్స్ ఉంటాయండి, అవి తీసేయాలి. తీసేయడం వల్ల ఏమవుతుందంటే చేదు ఉంటుంది, ఆ సీడ్స్ అవి పోతాయి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ గ్లాస్ కొలత తీసుకున్నానండి. మీరు ఇంకా ఎక్కువగా తీసుకుంటే కొంచెం పెద్ద గ్లాస్ తీసుకోవడం, ఏం లేదు అక్కడ. 1 గ్లాస్ ఉప్పు, 1 గ్లాస్ కారం, 1 చెంచా పసుపు, కొంచెం మెంతుపిండి. మెంతుపిండి వేస్తేనే ఆవకాయలోకి టేస్ట్ అండి బాబు. ఇవన్నీ పౌడర్ ఫామ్లో ఉన్నాయి కదా, సో అవి కలుపుకుంటే మంచిగా మిక్స్ అయిపోతాయి ఇప్పుడైతేనే. తర్వాత ఎల్లిపాయలు కొంచెం దంచాను, ఇవి కలిపాక వాకాయలు. ఇవన్నీ కడిగి తుడిచి ఆరబెట్టుకొని కట్ చేసుకున్నానన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల పౌడర్ అనేది ముక్కలకి మంచిగా పడుతుంది. దీని తర్వాత ఏం చేయాలి? అయిపోయింది సగం దాకా. ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు. లాస్ట్లో బంద్ చేసే ముందు ఇంగువ వేసుకోవాలి, ఎందుకంటే ఇంగువ లాస్ట్లో వేస్తేనే ఫ్లేవర్ ఉంటుంది అంటారు. తాలింపు మొత్తం చల్లారిన తర్వాత వీటిలోకి వేసి కలుపుకోవడమే. ఈ వాకాయలు పులుపుగా ఉంటాయి కానీ వాటర్ రావు కదా, అంటే ఏమంటారు ఇప్పుడు మామిడికాయ అనుకోండి ఊరుతాయి, వాటర్ వస్తాయి కొంచెం. సో ఈ వాకాయలు కలర్ రావు, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అన్నమాట. ఇక వీటి వల్ల ప్రయోజనాలు, అది కలుపుతూ ఉన్నాను, వీటి వల్ల ప్రయోజనాలు ఏంటో చెప్తాను. దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీంట్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అరుగుదల బాగా ఉంటుంది, డైజెషన్ తొందరగా అవుతుందంట. షుగర్ పేషెంట్స్ అంటే ఏమంటారు, మధుమేహ వ్యాధితో బాధపడేవారు రక్తంలో గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంది కదా, గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. ఇదండి వాకాయ చరిత్ర. చాలా బాగుంది. కొంచెం వేడివేడి అన్నంలో లైట్గా ఆయిల్ కానీ చిట్టుపొడం కానీ వేసుకొని తింటే ఆహా. సో ఇదండి మన వీడియో. నచ్చితే ఒక లైక్, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్. తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి, నచ్చితే వాళ్ళు కూడా చేసుకుంటారు కదా. టేస్టీ టేస్టీ వాకాయ ఆవకాయ రెడీ. ఓకే, బాయ్ బాయ్.